శుభం వేయాదు. శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి సెప్టెంబర్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సింహరాశిలోనే రవి ఉండడం, ద్వితీయంలో బుధుడు, అలాగే పంచమంలో గురు కేతువులు, సస్వస్థానంలో శని, అలాగే భాగ్యంలో కుజుడు, లాభస్థానంలో రాహు, అలాగే వ్యయంలో శుక్రుడు ఉన్నాడన్నమాట. సో రాశిలోనే రవి ఉండడం ఒక విశేషము. తన కోపమే తన శత్రువు అంటారు. అంచేత మీరు మీ యొక్క కోపాన్ని అధిగమించి యోగంలో వెళ్ళాలి అంటే డెఫినెట్ ప్రశాంతంగా ఉండడం చేసే ప్రయత్నాల్లో మెడిటేషన్ చేయడం చాలా అవసరము. బీపీ రైజ్ అవ్వడం, దానివల్ల షార్ట్ టెంపర్ వలన మీరు ఎంతో నష్టాన్ని పొందడము, ఫోన్ ద్వారా మాట్లాడేటప్పుడు కూడా మీరు మాట్లాడే మాటల వలన అవతల వాడికి నొప్పించి పెద్ద పెద్ద వర్క్స్ కూడా కంట్రోల్లోకి రావడము, మన చేయి దాటి వెళ్ళిపోవడము, ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తర్వాత సారీ చెప్పి కూడా లాభం లేదు. కాబట్టి ఈ 15 రోజుల కాలం చాలా ప్రశాంతంగా మాట్లాడడం ప్రయత్నించండి. మీ యొక్క కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే మీ యొక్క నష్టం అనేది తగ్గే అవకాశం బాగా కనిపిస్తుంది. రెండో విషయం ఏంటంటే, బుధుడు ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా వ్యాపారం అనేది ఏదైతే ఆరంభిస్తారో 15 రోజుల్లో మోస్ట్ సక్సెస్ఫుల్గా పొందగలుగుతాను. నేను స్పెషల్లీ ఫుడ్ ఇండస్ట్రీని ఇనిషియేట్ చేయండి. ఇప్పుడు టైం బాగుంది కాబట్టి డెఫినెట్గా సక్సెస్ కనబడే అవకాశం ఉంది. అలాగే పంచమలో గురుడు కేతువుతో కలిసి ఉన్నాడు. కేతువు పక్కకు జరిగిపోతాడు ఇప్పుడు 23వ తారీఖు నుండి. జరిగిపోయిన తర్వాత గురువు ఒక్కడే ఉంటాడు కాబట్టి గురువు యొక్క భాగ్య దృష్టి మీ రాశి మీద పడుతుంది. కాబట్టి డెఫినెట్గా శుభకార్యానికి, శుభఫలితాలు ఇవ్వడానికి, వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమము, పిల్లలకి కావలసిన పనులు ఏదైతే ఆరంభిస్తారో అందులో కూడా సక్సెస్ఫుల్ అవ్వడం, ఈ విధంగా మనం చెప్పుకుపోతుంటే గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మీ మీద ఉన్నదని చెప్పడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే గురువు యొక్క అనుగ్రహం ఉందో అన్ని దోషాలు పోయి అధిగమించే అవకాశం ఉందని చెప్తాం. అలాగే 6వ ఇంట్లో శని 3వ 6వ 11వ స్థానాల పాపగ్రహాలు శుభాన్ని సూచిస్తాయని చెప్తాం. కాబట్టి 6వ ఇంట్లో శని మంచి చేస్తాం, చెడు చేయదు. కాబట్టి డెఫినెట్గా ఆరోగ్యము బాగుంటుంది. కొత్త లాంగ్ లాస్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్స్ కానీ ఏమైనా చేస్తే అందులో మంచి ప్రాఫిటబుల్ వచ్చినట్టు కనబడతాం. ట్రేడింగ్ చేస్తే అందులో కూడా సక్సెస్ఫుల్ అవుతారు. అలాగే భాగ్యంలో కుజుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. మీ భాగ్యాధిపతి, మీకు రాజ్యోగం ఇచ్చే కుజుడు అక్కడ స్వక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి తండ్రి ద్వారా కొంత ఫలితాన్ని, వంశపారపరంగా రావాల్సిన కొంత ఆస్తి, దానికోసం చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవుతారు. అలాగే భాగ్యంలో కుజుడు మీకు యోగిస్తున్నాడు కాబట్టి మీ లక్ కొంత ఫేవర్ అవుతుంది. కాబట్టి మీరు బిజినెస్ చేసుకుంటే బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం, చదువుకునే విద్యార్థులు అంటే ప్రత్యేకించి ఏ చదువుకు సంబంధించిన అప్లికేషన్స్ ఉంటే వాటిని రాయడము, వాటికి అప్లికేషన్ నింపడము, తర్వాత ఇనిషియేట్ చేసుకోవడం, ఇటువంటి కనులన్నీ చేయడం వల్ల డెఫినెట్గా మీకు ఒక లక్ ఫేవర్ అయ్యే అవకాశం ఉంది. అలాగే లాభంలో ఇప్పుడు రాహు ఉన్నాడు కాబట్టి ఏ వ్యాపారం చేస్తున్నా లాభం వచ్చిందా లేదా ఒక అంశమే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి అటువంటి రోల్ ప్లే చేసినప్పుడు మీకు మంచి ప్రాఫిటబుల్గా ఈ 15 రోజులు కనిపిస్తుంది. అదొక యోగం చెప్తాం. 15 రోజుల్లో 23వ తారీఖు వరకు రాహు లాభంలో ఉంటాడు, తర్వాత రాజ్యంలోకి వెళ్తాడు. అది కూడా మీకు ఒక మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి రాహు వల్ల మంచి జరుగుతుంది. ఇక్కడ సూర్య ఆరాధన అంటే మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి సూర్య ఆరాధన చేసుకుంటూ ఉదయం లేచే సూర్య నమస్కారాలు, అలాగే సూర్య కవచం చదువుకోవడం, ఇటువంటి పనులు చేయడం వల్ల కోపం కొంత కంట్రోల్లోకి వస్తుంది. దానివల్ల నష్టం అనేది తగ్గే అవకాశం ఉంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వియాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.